రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నాయకులు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నామంటూ దాఖలు చేసిన అఫిడవిట్పై కంప్లైంట్ చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించే విధంగా చొరవ చూపాలని గవర్నర్ను కోరారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నాయకులు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నామంటూ దాఖలు చేసిన అఫిడవిట్పై కంప్లైంట్ చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించే విధంగా చొరవ చూపాలని గవర్నర్ను కోరారు. అసలు వినక ఒక నియంత పోకడ పెట్టుకుని మనసు అనేది లేని వ్యక్తిగా ఆయన అందరికీ కనిపిస్తున్నాడు. మరి ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తి వారు, ఇది రాజరికంగా వచ్చినటువంటి పోస్ట్ కాదు, మనకు డెమోక్రాటిక్ ప్రాసెస్ అయినటువంటి ఎలక్షన్ లో వచ్చినటువంటి పోస్ట్, ఒక సీఎం పోస్ట్. సీఎం మొట్టమొదటి దృష్టి ప్రజలపై, ప్రజల సమస్యలపై ఉండాలి. తన సొంతలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీ దాన్ని విలీనం చేయమని చెప్పి వారు అడుగుతూ ఇంకా ఎన్నో డిమాండ్స్ పెట్టుకుని అడుగుతూ, విలీనం చేస్తామా లేదా అనేది కూడా చెప్పకుండా, వాళ్ళని పిలవకుండా, ఏ సమస్యల పరిష్కారం చేయకుండా అసలు అంత మొండి పట్టు పట్టడం అనేది ముఖ్యమంత్రి గారికి అసలు అది శోభ ఇవ్వదు, సూట్ కాదది. మరి సమస్యలు తీర్చడానికే ప్రభుత్వం ఉంది కాబట్టి 48 మంది కుటుంబాలు రోడ్న పడ్డాయి, వాళ్ళకి తిండికి తిప్పలవుతా ఉంది, వాళ్ళ బ్రతుకులు ఎట్లా, రేపు రోడ్డు మీద పడి వాళ్ళు ప్రాణాలు అప్పగించుకుంటా ఉంటే, ప్రాణ త్యాగాలు చేసుకుంటా ఉంటే ఇంత కూడా చీమ గుట్టినట్టుగా లేదంటే ఈ ముఖ్యమంత్రి మనస్సు ఎంత ఒక పాషాణం లాగా తయారైందని చెప్పి నేను వెనక పోను. కాంగ్రెస్ తరఫున మేమంత కంటిన్యూస్ గా వీటితో సపోర్ట్ లో ఉన్నాము. మరి ఈ రోజు కూడా కొన్ని విషయాలపై, కొన్ని అంశాలపై గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఏమంటే ఇప్పుడు దాన్ని కోర్టు అంటుంది రిఫర్ చేద్దామా లేదా ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ కి రిఫర్ చేయాలా లేదా ఆలోచించాలా అని చెప్పేసి కోర్టు చెప్పడం అవుతా ఉంది. కానీ ఒక అధికారి, ఆర్టీసీ ఎండి ఇచ్చినటువంటి ఒక అఫిడవిట్ మాత్రం చాలా చాలా భయంకరమైనటువంటి అఫిడవిట్ ఇచ్చాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ రూల్స్ ఆఫ్ కాండక్ట్ లోనే వాళ్ళు న్యూట్రల్ గా ఉండాలని ఉన్నప్పుడు ఇక్కడ ఆయన మాత్రం ఈ పార్టీస్ రైవల్స్ గా తయారైనాయి అని చెప్తే, అపోజిషన్ పార్టీస్ అంతా రైవల్స్ గా తయారైనాయంటే ఎవరికి రైవల్స్ గా తయారైనాయి? అపోజిషన్ తన డ్యూటీ చేస్తా ఉంది, తన బాధ్యత నిర్వహిస్తా ఉంది, ప్రజా సమస్యలపై పోరాడుతా ఉంది. 47 రోజులు అయితే చిన్న విషయం కాదు. ఇప్పుడు చివరిగా మేము ఈ రాష్ట్రం వరకు మరి గవర్నర్ గారు దీన్ని కల్పించుకోవాలని, వాళ్ళని అంతా డ్యూటీలో తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి, వాళ్లను ఎలాంటి శిక్షలు అని ఇవ్వకుండా వాళ్ళని తీసుకోవాలా, డ్యూటీలో తీసుకోవాలని చెప్పడమే కాకుండా, ఒకవేళ ఇక్కడ ఈ సమస్యకి పోతే, ఈ ఒక సమస్య పోతే తప్పనిసరిగా ఢిల్లీ వరకు వెళ్ళడం, గవర్నమెంట్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే రాష్ట్రపతి వరకు కూడా మనం పోవాలని చెప్పి మేము అందరి తరఫున మాట్లాడుతున్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. 47వ రోజుకు ఆర్టీసీ సమ్మె చేరినా,
అందులో ఇప్పటి వరకు 28 మంది పైబడి ఆత్మహత్యకు పాల్పడి లేదా గుండెపోటుతో మరణించిన కేసీఆర్ మాత్రం కనికరం రావట్లేదు. గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తుంది తప్ప కేసీఆర్ ఇప్పటి వరకు ఆల్ పార్టీస్కి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఆయన ప్రజలతో ఎన్నికైన ఆయనే, ఈయనేమో సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తే వచ్చినటువంటి గవర్నర్ గారు. అంటే గవర్నర్ గారికి ఉన్నటువంటి మరి ఆలోచన కనీసం ఒక దృక్పథం ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి అది కేసీఆర్ లేకపోవడం బాధాకరం. అందులో ఇవాళ మరి చాలామంది ఆర్టీసీ కార్మికులు ఫస్ట్తో ఉంటా ఉన్నారు, 2 నెలలుగా జీతాలు లేవు. హైకోర్టు ఈ మధ్య చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మరి అన్ని జరిగిన తర్వాత మరి బంతి కేసీఆర్ కోర్టులో ఉన్నది. కేసీఆర్ కాటుతో కబరంపిన చర్చలకు సిద్ధమన్నారు ఆర్టీ జేఏసీ నాయకులు. అందువల్ల తక్షణమే చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేస్తే అటు ఆర్టీసీ కార్మికులకు లేదా ప్రజలకు ఊరట కలుగుతుంది. అందులో ప్రయాణికులు అవస్థలు పడతా ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఒకవైపున ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఫస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది, ఇంకోవైపున సామాన్య ప్రయాణికులు, దిక్కులేని ప్రయాణికులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరి ఒక సురక్షితమైనటువంటి ప్రయాణం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకనే మేము గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేశాం, మీరు ఇది మానవతా దృక్పథంతోనైనా జోక్యం చేసుకోండి, తక్షణమే స్పందించి మరి ప్రభుత్వంతో మాట్లాడండి. అందులో ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న సులు శర్మ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ మరింత మరి దిగజారినటువంటిది. అందులో ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడిన తీరు అట్లా అందులో ప్రతిబింబించింది. అందుకనే మరి ప్రతిపక్షాలు కుట్రమంతున్నాయి, ప్రభుత్వం పైన పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్టీజీఎస్తో కలిసి అంటే ఎంతకంటే దుర్మార్గమైన ఇంకోటి ఏముంటుంది. అందుకని ఏదేమైనా కూడా మేము గవర్నర్ గారి దృష్టి తీసుకెళ్లాం, వారు ఇమీడియట్ గా మేము మరి పరిశీలిస్తామని చెప్పినారు. వారు తప్పనిసరిగా జోక్యం తీసుకుని సమస్య పరిష్కారం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అవసరమైతే ఢిల్లీ దాకా వెళ్ళైనా కూడా అక్కడ కూడా మరి ట్రాన్స్పోర్ట్ మంత్రిని లేకుంటే రాష్ట్రపతిని ఇతర మంత్రుల్ని కూడా కలిసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా 30% వాటా ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యత ఉన్నది, వాళ్ళు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడానికి కూడా ఆల్ పార్టీస్ వైపు నుంచి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. సాగులేని వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ స్టేట్ సెక్రటరీ. మిత్రులారా, 47 రోజులు జరుగుతున్న సమ్మె మీ అందరికీ తెలిసే, రోజుకి 1 కోటి మందిని రవాణా చేస్తున్న ప్రజా రవాణా సంస్థని దిగ్బంధనం చేసిన పరిస్థితి మీకు తెలుస్తుంది. మా పిల్లలన్నాడు పిల్లలు కాదు, ఆ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా హింసిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా